హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్యు రెసిపీస్. వినాయక చవితి మనకి దగ్గరలో ఉంది కదా, సో దాని సందర్భంలో టేస్టీగా ఉన్న బొప్పట్లు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. టిప్స్ అండ్ ట్రిక్స్తో సహా మీకు చెప్తాను ఎలా చేయాలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా వీడియో రికార్డింగ్ చాలా చిన్న స్క్రీన్లో అయింది, సో ప్లీజ్ ఏమనుకోకుండా కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అండ్ ట్రిక్స్తో సహా మీకు చెప్తాను బొబ్బట్లు. ఇప్పుడు నేను 1/4 కిలో మైదా తీసుకున్నాను, అందులోని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. వేసుకొని దీన్ని వాటర్ వేసుకొని బాగా ముద్దలాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్ళు వేసుకొని చక్కగా ముద్దలాగా మనం కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇవాళ చెప్పే రెసిపీ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో అయితే మీకు బొబ్బట్లు అన్నది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడా పాడవకుండా వస్తుంది. చూసారా, ఇలా సాగేటట్లు కలుపుకోవాలి మనం. అందులో ఆయిల్ శుభ్రంగా వేసుకోవాలి, ఆయిల్లోనే అది నానబెట్టాలి మైదాపిండి. మనం చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు పెసరపప్పు వేసుకుంటున్నాను. అవును ఫ్రెండ్స్, ఇవాళ మనం పెసరపప్పు బొబ్బట్లే చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. కంప్లీట్ రెసిపీ చూడండి, మీకే తెలుస్తుంది ఎంత సింపుల్ రెసిపీను. బాగా కడుక్కున్న తర్వాత చక్కగా అందులో నీళ్ళు వేసి మనం గ్యాస్ మీద పెట్టి ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత పప్పుని ఇలా తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా అంటే, పప్పు మనకి ఒట మీద వేసేగా వేలతో నొక్కితే జస్ట్ మనకి పెసరపప్పు అన్నది బ్రేక్ అయిపోవాలి. విరిగితే చాలు, బద్ద అన్నది విరిగితే చాలు. అంతకన్నా మెత్తబడకూడదు పప్పు, అస్సలు మెత్తబడకూడదు. ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం తీసేసి ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిపోవాలి పప్పు. అలా చల్లారిన పప్పుని గ్రైండర్లో వేసుకొని చక్కగా పౌడర్లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిపోతే మీకు గ్రైండ్ చేసాక చాలా బాగా వస్తుంది. చూడండి, ఎంత పొడి పొడిగా వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి మనం తీసేసుకుందాం. మొత్తం అంతా తీసి దీన్ని కొంచెం అలా విడతీసి కాసేపు పక్కన పెట్టుకుందాం. పప్పు అన్నది ఏమాత్రం మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ జార్లో 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాసు షుగర్ తీసుకోవాలి. ఎంత పప్పు అయితే అంతే షుగర్ తీసుకోవాలి, కొంచెం కూడా ఎక్కువ వేయద్దు. దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు షుగర్ పౌడర్ యాడ్ చేసే ముందు 1 కి 10 సార్లు అది మొత్తం చల్లారిందా లేదా అన్నది ఈ విధంగా చేతులతో నొక్కి చెక్ చేసుకోండి. ఎందుకంటే లోపల వైపు అక్కడక్కడ వెచ్చగా ఉంటుంది, సో మొత్తం చల్లారిపోవాలి. అప్పుడు ఈ షుగర్ పౌడర్ కలిపారంటే మీకు ఏమాత్రం తడి రాకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇలా కలుపుతుంటేనే మనకి చాలా దగ్గర పడిపోతుంది. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, పప్పు అన్నది తక్కువ ఉడకాలి, మొద్దు అవ్వకూడదు. బద్దలుగా ఉండగానే మీరు జస్ట్ ఇలా నొక్కితే ఆ బద్ద అన్నది విరగాలి. విరిగి ఇలా నొక్కితే మీకు చిన్న పొడిలాగా వస్తుంది డ్రైగా. అదే టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసి డ్రైన్ చేసేసుకోవాలి పప్పుని. చూడండి, ఎంత చక్కగా వచ్చింది కదా, ఎక్కడ మొద్ద అన్నది అవ్వలేదు. ఇప్పుడు చక్కగా ఉండలు చుట్టుకుందాం. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ మీది పల్చబడిపోయినా మొత్త ఏమీ కంగారు పడద్దు. సింపుల్గా ఒక క్లాత్లోని అది మొత్తం వేసి అలా చేత్తో పట్టుకొని జస్ట్ అలా స్క్వీజ్ చేస్తే మీకు ఎక్సెస్ ఉన్న షుగర్ సిరప్ అంతా బయటకు వచ్చేసి గుడ్డకి తడంతా ఊర్చుకొని ఇలానే వస్తుంది మీకు. సో ఏమాత్రం టెన్షన్ పడద్దు. ఇప్పుడు అరిటాకి నూనె రాసి మనం మైదా నానబెట్టాము కదా ఆయిల్లో, ఆ ఆయిలే సరిపోతుంది మనకి. కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని ఈ విధంగా మనం స్ట్రెచ్ చేసి మధ్యలో మనం ఈ పూర్ణం అన్నది పెట్టుకోవాలి. ఎంత తక్కువ మైదా తీసుకుంటారో బొబ్బట్లు అంత టేస్టీగా వస్తాయి. మనకి పైన పొర అన్నది చాలా పలుచగా ఉండాలి. దాన్ని చేత్తో చక్కగా ఇలా ఒత్తుకుందాం. చూడండి, ఇప్పుడు సైడ్లో ఒకవేళ మీకు మైదా ఎక్కువ అయింది అంటే
అది ఈ విధంగా ఫోల్డ్ చేసి నొక్కారంటే మీకు అంచులు అన్నది దళసరిగా రావు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ అరిటాకుని ఇలా తిప్పి మనం ఒక అట్లకాడతో కానీ దేనితో తీస్తే బొబ్బట్ అన్నది చక్కగా పెనం మీదకి వచ్చేస్తుంది. అదే రెండు వేపులు కాల్చి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు కవర్ మీద కూడా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదే పిండితో మనం చక్కగా ఒక పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు, లేదా మనం ఆటా ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా, ఆటా ప్యాకెట్ల మీద కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. సో మీకు చూపించడానికి అరిటాకు మీద కూడా చేసి చూపించాను, ఇలా కవర్ మీద కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు. కవర్ అయితే ఈ విధంగా మనం చేతిలోకి తీసుకోవాలి. చక్కగా నెయ్యి వేసి రెండు వేపులు ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా. అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు పెసరపప్పుతో చేసినవి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈసారి వినాయక చవితి స్పెషల్లో ఇది కూడా ఒక ఐటెం యాడ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీకి సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా నన్ను అడగండి.